కంటికి కనిపించని సూక్ష్మ కణజీవి ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది ఈ మహమ్మారి ప్రపంచ మానవాళిని కబలిస్తున్న ఈ కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు అధికారులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు ప్రతిక్షణం అవగాహన కల్పిస్తూ మహమ్మారి వ్యాప్తిని అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు అలా అనడంలో అతిశయోక్తి లేదేమో కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు తీసుకుంటున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఒక వింజమూరు మండలం తహసీల్దార్ ఎంబీకే సుధాకర్ రావు వచ్చి కొంతకాలమైనా కలకాలం గుత్తుండేలా కష్టపడి పనిచేస్తూ ప్రతి ఒక్కరికి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తూ కఠినంగా ట్రాఫిక్ ఆంక్షలు పెడుతూ ఆపద కాలంలో అనాథుల ఆకలి తీరుస్తూ దాతలకు తనదైన గుర్తింపు ఇస్తూ ఎక్కువ మందిని సేవాభావం వైపు మలిచారు వేలాది సంఖ్యలో మాస్కులను నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు కరోనా పాజిటివ్ అనే పదం తన మండలంలో వినకూడదు అని దృఢ సంకల్పంతో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ రేగి పగలు తేడా లేకుండా మండలానికి ఒక రక్షణ కవచంలా మారారు తిరుపతాచారి మా వెన్నమూరు ఎంఆర్ఓ గారు ఇక్కడ ఈ కరోనా ప్రాబ్లమ్స్ గురించి గాని ఏదైనా గాని బాగా శ్రమం చేసి రాత్రులు పగలు ప్రతి చోట రాత్రులనగా పగలనకుండా బాగా శ్రమించేస్తున్నాడు ఎలక్షన్ వచ్చే మూమెంట్ ముందు నుంచి ఇక్కడ ఉంటున్నాడు ప్రతి ఒక్క ఆఫీసులు కానీ ప్రతి ఒక్కరిని కానీ రాత్రుల్లో పొగులు బాగా తిరిగి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరిని చేస్తూ ఉన్నాడు ఇటువంటి ఎంఆర్ఓ గారు ఇప్పుడు వరకు కూడా రాలేదు ఈ ఎంఆర్ఓ మాత్రం చాలా మంచివాడు బాగా చేస్తున్నాడు కూడా ఇక కూడా బాగా చేయాలని మేము అందరూ అనుకుంటున్నాం కానీ ప్రతి ఒక్క విఆర్ఓలు కానీ వాలంటీర్లు కానీ అందరూ సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా అనుకూలంగా ఉంచుకొని బాగా చేస్తారని ప్రతి ఒక్కరిని బాగా చూస్తా బాగున్నాడు ఇటువంటి ఎంఆర్ఓ ఇప్పటి వరకు కూడా ఏ ఎంఆర్ఓ రాలేదు బాగా అందరిని ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు రాత్రులు పగులు కూడా అందరు సార్ చేయిస్తున్నాడు పగులు డ్యూటీ నైట్ డ్యూటీ కానీ ప్రతి ఒక్క వాలంటీర్ని కానీ ప్రతి ఒక్కరు పని వల్ల అందరూ బాగున్నారు ఇలాంటి కరోనా ఎప్పటికీ రాకూడదు కోవిడ్ వచ్చినప్పటి నుంచి మా ఎంఆర్ఓ సుధాకర్ సార్ గారు కుటుంబానికి దూరంగా ఉండి వింజమూరు గ్రామాన్ని తన కుటుంబంగా భావించి వీలున్నటువంటి ప్రతి మనిషిని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నిరంతరం కృషి చేస్తున్నారు వారు చేసిన సేవ అభినందనీయము మరియు ఆనందదాయకం నమస్కారం నా పేరు డేగా మధు గారు జిల్లా పిసిసిఎం ప్రధాన కార్యదర్శిని ఇక్కడ దాదాపు 50 రోజుల నుంచి లాక్డౌన్ కార్యక్రమం స్టార్ట్ అయింది ఈ పాజిటివ్ కేసులు మన మండలంలో ఎంటర్ కాకుండా ఉండేదానికి పోలీస్ సిబ్బంది ప్లస్ రెవెన్యూ సిబ్బంది సమిష్టి కృషి చేస్తున్నారు అలాగే పారిశుద్ధ్య కార్యక్రమంలో వీళ్ళందరికీ కూడా మనమందరం చాలా రుణపడి ఉన్నాము ఈ సుధాకర్ రావు సార్ గారు ఎంఆర్ఓగా ఇక్కడ బాధ్యతలు వహించాక ఈ లాక్డౌన్ వచ్చాక ఆయన బిచ్చగాళ్ళని పోతే నిరుపేదాలని గుర్తించి వాళ్ళందరికీ భోజన సదుపాయాలు కల్పించే దాంట్లో కానీ అన్ని విషయాల్లో కానీ ముందుంటున్నారు ఆయన పనితీరు మాకెంతో బాగా నచ్చిందని చెప్తున్నాను ప్రభుత్వ చర్యల్లో భాగంగా మనం ఇంజమూరు మండలంలో లాక్డౌన్ అమలు చేస్తున్నాము ఈ అట్లాగే 144 సెక్షన్ కూడా కఠినంగా కూడా అమలు చేస్తున్నాము ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది చాలా భయంకరమైన వ్యాధి ప్రాచ్య దేశాల్లో లక్షల మంది దీనికి గురయ్యి ఉన్నారు 2.5 లక్షల వరకు ఇప్పటి వరకు మరణించి ఉన్నారు ఇటువంటి విపత్తు మన భారతదేశానికి రాకూడదని గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ముందుగానే గమనించి లాక్డౌన్ ప్రకటించారు ఈ లాక్డౌన్ వలన ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉంటున్నారు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన మందులు అవి తీసుకొని వెంటనే వెళ్ళమని మనం సూచిస్తున్నాము అట్లాగే 4 అంతకన్నా ఎక్కువ కూడా ఉండొద్దని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు మనిషి మనిషికి సామాజిక దూరం 1 మీటర్ పాటిస్తే ఈ కరోనా వైరస్ను బారిన పడుకుని ఉంటారని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం కూడా జరిగింది అట్లాగే 2 వీలర్స్ మీద ఒకళ్ళే ప్రయాణించాలి 4 వీలర్లో అంటే కార్లో ఇద్దరు ముందు ఒకళ్ళు వెనక వైపు ఒకళ్ళే ఉండి ప్రయాణించాలని చెప్పి ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది ప్రజలు కూడా సూచనలు ఖచ్చితంగా పాటిస్తున్నారు ఎందుకంటే దానివలన ఈ కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది తర్వాత నిత్యవసర సరుకులైన కూరగాయలు పాలు మంచినీరు కిరాణా సరుకులు మెడికల్ షాపులు కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము అవి ఉదయం 6 గంటల నుంచే పనిచేస్తున్నవి అందుకోసం మనం జిల్లా స్థాయి నుంచి వచ్చిన రేట్లన్నీ కూరగాయలకు కానీ కిరాణా సరుకులకు కానీ ఉదయమే 5:30 నుంచే ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా డిస్ప్లే చేసి ఆ రేట్లు ప్రతిరోజు వేయటం జరుగుతుంది ఉదయం 5:30 నుంచి ఆ రేట్లు అమలు జరుగుతున్నాయా లేదనేది కూడా నేను స్వయంగా పరిశీలించడం కూడా జరిగింది అవి ఖచ్చితంగా అమలు చేస్తున్నాం మనం అట్లాగే ఈ 144 సెక్షన్లు అమల్లో ఉన్నందున వెంటనే వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి అందరినీ కూడా
తెలియజేస్తున్నాము. దీనిలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా మండల స్థాయిలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లు మన పంచాయతీరాజ్ శానిటేషన్కు కానీ మెడికల్ అండ్ హెల్త్ అట్లాగే పోలీస్ వారు రెవెన్యూ వారు పూర్తిగా సహకరించి ఉన్నందున మనం ఈ కరోనా వైరస్ని మండలంలో రాకుండా మనం కట్టడి చేయగలిగాము. అదేవిధంగా మన మండలంలో 6 ప్రాంతాల్లో చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఏర్పాటు చేశాము. బయట వ్యక్తులు లోపలికి రాకుండా మన మింజుమూరు మండల ప్రజలు రెడ్ జోన్లో వెళ్లకుండా కూడా నిఘా ఏర్పాటు చేసి ఒక్కొక్క షిఫ్ట్కి 3 చొప్పున 3/24 గంటలు కూడా నిఘా ఏర్పాటు చేసి కొత్త వ్యక్తులు రానియకుండా నిరోధించాము. అందువల్ల మనకి కరోనా వైరస్ అనేది మన మండలంలో లేకుండా ఉన్నది. ప్రజలు కూడా చక్కగా ఈ సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తున్నందువలన మనం మింజుమూరు మండలాన్ని గ్రీన్ జోన్లోనే ఉంచడం జరిగింది. ఇంకనూ కూడా ప్రజలందరూ కూడా ఈ సూచనలు ఖచ్చితంగా పాటించండి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించండి. అట్లాగే బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం మనిషి మనిషికి మీటరు పాటించండి. అత్యవసర పరిస్థితుల్లో తప్పిస్తే మిగతా టైంలో ఇళ్ల దగ్గరే ఉండండి. దానివల్ల ఈ కరోనా వైరస్ అనేది మనకి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు అందరూ కూడా ఇంకా కొద్ది కాలం పాటించాలి. ఎందుకంటే దీనికి ఇంతవరకు ఇంకా మందు రాలేదు. వ్యాక్సిన్ కూడా ప్రయోగ దశలో ఉన్నది. కాబట్టి వ్యాక్సిన్ మందు వచ్చేంతవరకు కూడా ఈ సూచనలు ఖచ్చితంగా పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కుంటూ ఉంటే ఏదన్నా వ్యాధి క్రిములు ఉంటే అవన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇటువంటి సూచనలు ఇంకా కొద్ది కాలం కూడా ప్రజలు పాటిస్తే మనం ఈ కరోనా వైరస్ బారి నుంచి రక్షింపబడతాము. ప్రస్తుతం మనకి చెన్నై కోయంబేడ్ నుంచి ఈ వ్యాధిగ్రస్తులు వివిధ ప్రాంతాలకు వచ్చారని చెప్పి సమాచారం ఉన్నది. కాబట్టి చెన్నై వాసులు కాదు, ఎవరైనా బయట వ్యక్తులు వస్తే వెంటనే సమాచారానికి సంబంధిత వాలంటీర్కి కానీ ఏఎన్ఎం ఆశా వర్కర్స్కి అందజేస్తే వారిని అందరినీ తీసుకొచ్చి మన హాస్పిటల్లో పరీక్ష చేసి వారిని క్వారంటైన్ సెంటర్లో ఉంచడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ వలన మిగతా వాళ్ళకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. అందుకోసం అని చెప్పి సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. మింజుమూరు మండల ప్రజలు చక్కటి సహాయ సహకారాలు ఇచ్చారు. అందువలన మేము దీన్ని ఈ కరోనా వైరస్ని కట్టడి చేయగలిగాము. అట్లాగే వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా మనకి పంచాయతీరాజ్ సిబ్బంది కానీ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ పోలీస్ వారు రెవెన్యూ వారు చక్కటి ఇవాళ కోఆపరేషన్ ఇచ్చినందువలన మనం దీన్ని కట్టడి చేయగలిగాము. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని గట్టిగా కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా విధుల్లో ప్రభుత్వ అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే అది ప్రజల మీద విపరీతంగా పడుతుందనే ఉద్దేశంతో వారిని గట్టిగా హెచ్చరించడం జరిగింది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళని హెచ్చరించి వాళ్ళని చక్కగా ఈ పనుల్లో వినియోగించడం జరిగింది. ప్రజలు కూడా చక్కటి సహాయ సహకారాలు ఇచ్చారు. చెప్పిన ఇవి కూడా చక్కగా సూచనలు పాటించారు. అందువల్ల ఈ మనం కరోనా వైరస్ని అరికట్టగలిగాము. కాబట్టి ఇంకా కూడా ఇటువంటి సహాయ సహకారాలు ప్రజలు ఇవ్వాలి. అట్లాగే వివిధ శాఖల నుంచి కూడా కోరుతున్నాము ఈ కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో మనం ఇక్కడి నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే అధికారులు కూడా వారి విధుల్లో ప్రభుత్వ విధుల్లో ఖచ్చితంగా వాళ్ళ విధులు పాటించాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్.